భవాస్యలు తారల రే రాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి 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 రాగాల వారాసిల ఆనందాల ధారల పూల భాషలో భావన పరిమళించే పాటల కస్తూరి 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 అమావాస్యలు తారల రే రాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి కస్తూరి. సంతోషిస్తే చాలదండి, మాతో సహకరించాలి. కస్తూరి మీ దగ్గరకు వస్తే మాకు వెంటనే తెలియజేయాలి. దాచిపెట్టారో అది నేరం అవుతుంది, జాగ్రత్త. మేము యాక్షన్ తీసుకోక తప్పదు. పదరా వెళ్దాం. కస్తూరి బతికే ఉందా? నా చిట్టి తల్లి బతికే ఉందా? చీమకు కూడా హాని తలపెట్టని నా బంగారు తల్లి హత్య చేయడమా? నేను నమ్మలే. కస్తూరి భర్తను చంపి పరారీలో ఉండడమా? ఇందులో ఏదో మోసం. ఎవరో కావాలని కస్తూరిని కష్టాల పాలు చేయాలని చూస్తున్నారు. కస్తూరి ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. అవును, అసలు ఎందుకే ఇప్పుడు తను ఎక్కడున్నట్టు, ఏమైనట్టు? హలో బాబు. విష్ణు, నేను రంగనాథాన్ని. నేను విన్నది నిజమేనా బాబు? కస్తూరి బతికే ఉందా? మీకెవరు చెప్పారు? పోలీసులు ఎంక్వైరీకి వచ్చారు. కస్తూరి జాడ చెప్పకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. డోంట్ వరీ, కస్తూరి ప్రస్తుతం సేఫ్గానే ఉంది, మా ఇంట్లోనే ఉంది. చాలా సంతోషం బాబు, నాకు ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది. కస్తూరిని ఓ హత్య కేసులో ఇరికించాలని చూస్తున్నారు పోలీసులు. కేసులు మోసాలు, న్యాయం ముందు మంచితనం ముందు ఎక్కువ కాలం విర్రవీగం అంకల్. మీరు ధైర్యంగా ఉండండి, కస్తూరిని కాపాడేందుకు మేమంతా ఉన్నాం. బాబు, నేను ఒకసారి వచ్చి కస్తూరిని చూడొచ్చా? కస్తూరితో మాట్లాడచ్చా బాబు? ఇప్పుడు వద్దంకల్, పోలీస్ నిఘా ఉంటుంది. ఏమాత్రం తొందరపడ్డా కస్తూరి ప్రమాదంలో పడుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అలాగే బాబు, నువ్వు చెప్పినట్లే. కానీ కస్తూరి ఎక్కడున్నా క్షేమంగా ఉండడమే నాకు కావాలి. నేను అడిగానని చెప్పు బాబు. అలాగే అంకుల్. ఉంటాను బాబు. భగవంతుడా, చల్లగా కాపాడు. కస్తూరి, మీ పెద్దనాన్నగారు ఫోన్ చేశారు. పెద్దనాన్న లైన్ లో ఉన్నారా? లేరు, ఆయన నీతో మాట్లాడతానన్నారు, కానీ నేనే వద్దన్నాను. నువ్వు బ్రతుకున్నావు అన్న విషయం తెలిసి ఆయన చాలా సంతోషించారు కస్తూరి. మా పెద్దనాన్నకి నేనంటే ప్రాణం సార్, కానీ పరిస్థితులు ఎదురు తిరిగితే ప్రాణాన్నైనా దూరంగా పెట్టాలి. మా పెద్దమ్మకి ఎదురు తిరిగి ఆయన ఏం చేయలేరు. మనసారా ఆశీర్వదిస్తారు,
నీ మంచిని నిండు మనసుతో కోరుకుంటారు. అంతకు మించి ఇంకేం కావాలి కస్తూరి? అవును సార్, అందుకేనేమో నేను ఇలా ఇంకా బ్రతికే ఉన్నాను. లేకపోతే అదిగో మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకోబోతున్నావు. వద్దు కస్తూరి, నువ్విప్పుడు గతాన్ని మర్చిపోవాలి. రేపటి కోసం ఆలోచించాలి. కస్తూరి, నీకోసం పోలీసులు సర్చింగ్ మొదలైంది. మీ పెద్దనాన్న గారు ఇంటికి కూడా వెళ్ళారంట. పోలీసుల గురించి నాకు భయం ఎందుకు సార్? నేనేం చేశానని? నిన్ను మర్డర్స్ విషయంలో సస్పెక్ట్ చేస్తున్నారు కస్తూరి, అంకుల్ చెప్పారు. నేను హత్యలు చేయడమా? అంటే అభిరామ్ సునీల చావులకి నువ్వే బాధ్యురాలు అని అనుమానం కాబోలు. నో సార్, నేను చంపలేదు. అది గౌరీనాథ్, ఆయనకంతా తెలుసు సార్. ఆయన నాకు హెల్ప్ చేస్తాన్నారు, తను చూసుకుంటానన్నారు సార్. ఒకరిని నమ్మి ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేయటం మంచిది కదా కస్తూరి. ఏంటో, నాకు నువ్వు ఇక్కడ ఉండవు అంత సేఫ్గా అనిపించటం లేదు. ఇమీడియట్గా వీ షుడ్ ఫైండ్ ఎ బెటర్ ప్లేస్ ఇమీడియట్లీ. ఏంట్రా, ఎనీథింగ్ సీరియస్? అప్పు, సమయానికి వచ్చావరా. కస్తూరిని ఇప్పుడు అర్జెంట్గా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. ఎందుకు? ఆమె కోసం పోలీసులు సర్చింగ్ స్టార్ట్ అయింది. తప్పు చేసినా చేయకపోయినా, అనుమానం మీద అరెస్ట్ అయినా ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో ఐ నో శాంతి. అందుకే కస్తూరిని పోలీసులు కంటపడనివ్వలేదు. సిటీలో ఎక్కడుంచినా సేఫ్టీ డౌటే రా విష్ణు. మళ్ళీ అడవుల్లోకి వెళ్ళడమే బెటర్. ఈ సోకాల్ సొసైటీలో సాఫ్ట్గా కనపడే మనుషుల కన్నా ఆ తీవ్రవాదుల్లోనే కాస్త మంచి మానవత్వం ఉంటాయి. నువ్వు చెప్పింది నిజమే అప్పు, కానీ విష్ణు చెప్పినట్లు ఈ పాటికి పోలీసులు వెంట మొదలై ఉంటే కస్తూరిని సిటీ దాటించడం ఎలాగా? అవును, సిటీ దాటించడం అసాధ్యమే, కానీ ఇక్కడ ఉంచడం కూడా ప్రమాదమే. ఏం చేద్దాం? నా గురించి మీరంతా వర్రీ అవుతున్నారు. ఐఎమ్ సారీ సార్. మా వర్రీ నీ గురించి కాదు కస్తూరి, నీ సేఫ్టీ గురించి. సాటి మనిషి క్షేమ ఆలోచించిన ఆశించిన బంధాలు అనుబంధాలు ఎందుకు దండగా? నీ వెనకేదో కుట్ర జరుగుతుందని నా డౌట్. నువ్వు సహాయం చేస్తాడనుకుంటున్న గౌరీనాథే నీకు హాని తలపెట్టచ్చు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండటం అన్ని విధాల మంచిది. కస్తూరి, మాది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అభిమానం కాదు. మిమ్మల్ని కాపాడుకోవాలి అనుకుంటున్న ఆరాటం మీకోసం మమ్మల్ని ఏమాత్రమైనా చేయనివ్వండి. శాంతి, కస్తూరిని మీ ఇంట్లో ఉంచితే మీ పైన ఎవరికి అనుమానం రాదు. ఐ మీన్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఎరా అప్పు. మంచి ఆలోచనే, నేను రెడీ. అప్పు, నువ్వు వీళ్ళిద్దరిని తీసుకుని వెంటనే బయలుదేరరా. నేనా? అసలే పోలీసులు అంటున్నావు కదరా, నేను నీతోనే ఉంటాను. నాకేం పర్వాలేదురా, పోలీసులు నేను మేనేజ్ చేయగలను. నువ్వు వీళ్ళతో వెళ్ళి కస్తూరి, ప్లీజ్ కమ్ ఆన్ క్విక్, బయలుదేరండి. జాగ్రత్త. విష్ణు, నువ్వు చేస్తున్న పని సరైందేనా? జాని, ఏంటి అనేది? కస్తూర్ని రక్షించాలనుకోవడం తప్ప? కస్తూర్ గురించి మాత్రమే కాదు నాన్న, చట్టం గురించి కూడా ఆలోచించు. ఆమె పేరు ఇప్పుడు పోలీస్ రికార్డులో ఉంది. ఆమె భర్త హత్య చేయబడ్డాడు. ఇలాంటి సమయంలో లేదనుకున్న కస్తూరి బయటపడ్డం, తనే హంతూరాలని మాట రావడం, ఇలాంటి పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ వ్యతిరేకంగా కస్తూర్ని దాచడం తప్పే కదా నాని? తప్పుల కోసం ఆలోచించి మనం కస్తూర్ని వదిలేస్తే తనకి ఇంకా అన్యాయం జరిగిపోతుంది. జాని, ఇప్పటికి అనుభవించిన నరకం చాలదా? పాప అమాయకురాలు జీవితంలో ఇప్పటిదాకా అనుభవించిందే ఉంది. దుఃఖం, మోసం, చిత్రవత తప్ప ఏమాత్రం అవకాశం లేనప్పుడే పోలీసులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దొరికిన వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. ఇది నా ఊహ, నా అనుభవం. అందుకే కస్తూరి ఇష్యూ ఒక లాయర్ ద్వారా చట్టం ముందు ఓపెన్ అయ్యే వరకు ఆమె అండర్ గ్రౌండ్ లో ఉంటే మంచిది. బాబు, బాబు, విష్ణు బాబు, చాలా మంది పోలీసులు మన ఇంటికి వచ్చారు బాబు, కింద ఉన్నారు. సరే, నేను వస్తున్నాను. జాని, నువ్వు ఎక్కడ ఉండు, కిందకి రాకు, నేను వెళ్తాను. చెప్పండి. మీ ఎక్స్ ఎంప్లాయ్ కస్తూరి మీ దగ్గరకు వచ్చిందా? వాట్? కస్తూరి రావటమా? ఆర్ యు మ్యాడ్?
కస్తూరి ఎప్పుడో చచ్చిపోయింది. షీఈస్ నో మోర్. ఆ విషయం మీకు తెలియదా? మీరు చెప్పేది వెస్టర్డే స్టోరీ. ఇప్పుడు బయటపడ్డ మలుపులు వేరు. కస్తూరి బతికే ఉంది. మీరెవరు? ఐ ఆమ్ గౌరీనాథ్. కస్తూరిని కళ్ళారా చూశాను. ఓ, ఫిల్మ్ ఫైనాన్సర్ గౌరీనాథ్ గారా? విన్నాను మీ గురించి. కస్తూరిని మీరు చూసారా? ఎప్పుడు, ఎక్కడ? మా ఇంట్లో. సునీల్ అభిరామ్ని కస్తూరి స్వయంగా కాల్ చంపడం, పారిపోవడం నేను చూశాను. వెంటనే పోలీసులు ఇన్ఫార్మ్ చేశాను. మై గాడ్, చచ్చిపోయింది అనుకున్న కస్తూరి మళ్ళీ తిరిగి బయటికి రావడం ఏంటి? మనుషులు చంపడం ఏంటి? పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. కస్తూరి మీ దగ్గర పనిచేసిన వ్యక్తి. ఈ సమయంలో మీ హెల్ప్ కోరి ఆమె తప్పకుండా ఇక్కడికి వస్తుందని మా అంచనా. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా ఆమె మీ దగ్గరికే వస్తుంది. అందుకే ఇక్కడ మా స్టాఫ్ నిఘా ఉంటుంది. ఒకవేళ కస్తూరి ఇక్కడికి రాకపోతే? ఎక్కడున్నా ఆమెను పట్టుకోవడం మా డ్యూటీ. మా డ్యూటీ ప్రకారం మేము చేసుకుపోతాం. మీరు మాత్రం మా కోఆపరేట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్ సార్, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. ఫోన్ కాల్స్, విజిటర్స్, ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కదాని మీద నిఘా పెట్టండి. ఏ మాత్రం తేడా కనిపించినా, ప్రోగ్రెస్ కనిపించినా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. గౌరీనాథ్ గారు, మీరు పదండి. మిస్టర్ విష్ణు, కస్తూర్ ఎస్కేప్ గురించి ఏమనుకుంటున్నారు మీరు? కళ్ళ ముందు కనబడే నిజాల్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది మిస్టర్ గౌరీనాథ్. కస్తూర్ ఎలావైన విషయాన్నే డైజెస్ట్ చేసుకోలేను నేను. ఆమె అబ్స్కాండింగ్ గురించి ఏం మాట్లాడతాను? అయినా ఆమె గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకు ఈ కేసు గురించి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నేను తెలుసుకోవచ్చా? సింపుల్. కస్తూర్ చంపిన ఇద్దరిలో ఒకరు, అదే సునీల, నాకు బాగా కావాల్సిన మనిషి కాబట్టి. ఫ్రాడ్, చీట్, లయర్. తన నేరాన్ని కస్తూర్ని బాధ్యురాలు చేయాలని చూస్తున్నాడు. కన్నింగ్ రాస్కల్. హలో, ఎవరు? ఇక్కడ ఎవరు లేరు, ఫోన్ పెట్టండి. డామ్ ఇట్. వాట్ ద హెల్ జానీ, మన ఇంట్లో మనమే అరెస్ట్ అయినట్టుంది. ఏంటో బాబు, వీళ్ళు నెట్ట చూస్తుంటే భయం వస్తుంది. ఇష్ణు బాబు, నీకు భయంగా ఉంది, నాకు చిరాకు ఉందరకుండా. లాభం లేదు. వీడు భయపడ్డా, నువ్వు చిరాకు పడ్డా, నేను అవస్థపడ్డా. ఈ పరిస్థితి నుంచి మనం తప్పించుకోలేము. నువ్వు అనవసరంగా రిట్టిటి కాకు. అది కచ్చాని. ఇప్పుడు ఒక్క నిమిషం. హలో, వాళ్ళెవరు లేరు. మెసేజ్ ఏమన్నా ఉందా? అయితే సరే, పెట్టేయి. హలో, ఎవరు? సరే, వాళ్ళెవరు లేరు. పెట్టేయండి. కస్తూరి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ గదిలోంచి బయటికి రావద్దు. నీకేం కావాలన్నా శాంతిని అడుగు. అవును కస్తూరి, ఇది మీ ఇల్లే అనుకో, మేమంతా మీ మనుషులం. ఫీల్ ఫ్రీ, ఓకే? ఎందుకొచ్చిన దొంగచాటు బ్రతుకు శాంతి గారు? నలుగురిలో తిరగలిగినప్పుడు ఎవరెవరో కనిపెట్టలేకపోయాను. అన్నీ తెలిసి, అంతా తెలిసి జాగ్రత్త పడాలనుకుంటున్నప్పుడు చాటుమాటుగా బ్రతకాల్సి వస్తుంది. నాకు ఈ జీవితం నచ్చడం లేదు. కస్తూరి, అదే వద్దనేది. మహామహా వాళ్ళకి కష్టాలు సమస్యలు తప్పలేదు. మనం ఎంత భారతంలో పాండవుల కథ చదివాం కదా, అది గుర్తు చేసుకో. మహారాజు బిడ్డలు, వాళ్ళు పడ్డ పాటలు తక్కువ. అంతటి యుగ పురుషులకి అజ్ఞాతవాసం తప్పలేదు. ఇందులో మనం ఎంత, నువ్వెందుకు బాధపడతావు? వేదాంతాలు, పురాణాలు బాధల్లో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి సృష్టిస్తారేమో. అందుకే ఏడుస్తున్న వాళ్లను కట్టుకథలు చెప్పి మరిపించాలనుకుంటారు. అవి కట్టుకథలే అయినా
అవసరంలో ఆత్మబలాన్ని అందించే జ్ఞాన గుళికలు కస్తూరి. అవి తేలిగ్గా భావించద్దు. మిమ్మల్ని మర్పించడానికి కాదు, మీకు ధైర్యం రావడానికే మా ప్రయత్నం. ఐఎమ్ సారీ, మరీ పసిపిల్లలా బిహేవ్ చేస్తున్నాను. కస్తూరి, ప్రస్తుతానికి నువ్వు అంతకన్నా ఎక్కువ, అందుకే నిన్ను కాపాడడం మా బాధ్యత. శాంతి, ఏం జరిగినా ఇమీడియట్గా నాకు ఇన్ఫామ్ చెయ్యి. నేను విష్ణుతో ఫర్దర్గా ఏం చేయాలో మాట్లాడతాను, ఓకే? విష్ణు నీ కంగారు పడద్దని చెప్పు. చెప్తాను. శాంతి, కస్తూరి ఉన్నంతకాలం భద్రంగానే మా ఇంటికి తీసుకెళ్ళిపోవడం బెటర్, ఏమంటావు? నేను అదే చెప్దామనుకున్నాను, కానీ అమ్మ ఒప్పుకుంటుందో లేదో. కన్విన్స్ చేసి చూద్దాం, నేను విష్ణుతో మాట్లాడొస్తాను. కస్తూరి, టేక్ కేర్. ఎవరితోనూ మేము చెప్పేదాకా మాట్లాడద్దు, ఓకే? వస్తాను. ఎవరు మాట్లాడేది? మీరెవరో చెప్పండి. విష్ణు లేడా? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు. ఇది 3224763. అయితే ఏంటి? పోనీ జానీ ఉందా? అదే అమ్మమ్మ. అరే పాగల్, ఇద్దరు కోయినయ్యే సంజే. నెంబర్ అదేనంటాడు, మనవాళ్ళని అడిగితే లేరంటాడు. అసలు మాట్లాడేది ఎవరు? ఎందుకు విష్ణు ఇంట్లో ఉన్నట్టు? హలో, కౌన్? హలో, హలో, తెరి పాగల్ బచ్చా. సంథింగ్ ఇస్ రాంగ్. ఏమైందో ఏంటో తెలుసుకోవాలి. రక్తియా, రెస్పాండ్ అయింది కావాల్సిన వాళ్ళు అయితే ఆన్సర్ ఇస్తారు, లేకపోతే అంతే. ఏ క్యా బోల్తా తూ, హమారా డ్యూటీ అయి భయ్ డ్యూటీ. ఏంటి మీ డ్యూటీ? ఏంటి మీ డ్యూటీ? మమ్మల్ని టార్చర్ చేయటమా? You are violating our privacy and I am not just going to tolerate this. Sorry sir, meer ibbandi padda maaku tappadu, meeku tappadu. Outside persons tho communication undakoddani maaku orders unnai. Mem follow kavali, meer cooperate cheyali. Aavesh padakandi. Ari endukandi niga? Meer mammalni anumanichadam ardham ledhu. Don't you know that? Kavalsina manchi bayata pade daaka sambandhitulandaru anumanidile sir. Meer ila refuse chesthe mee meeda anumanam balam avutundi. Jagartha. Vishnu, వాళ్ళకి అప్పగించిన పని వాళ్ళు చేసుకుపోతున్నారు. నువ్వు ఊరుకో, అయినా నువ్వు ఎందుకు ఇక్కడ? పద నీ రూమ్కి రా. నేను చెప్పా కదా, నేను చూసుకుంటానులే, నువ్వేం ఫీల్ అవ్వకు. పద. ఏ మిస్టర్, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? విష్ణు, విష్ణు. అప్పు, ఎవడ్రా వాడు? పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా మన ఇంట్లో ల్యాండ్ అయినట్టున్నాడు. ఫోన్ చేస్తే అంత రూబాబుగా జవాబు చెప్తాడేంటి? అది సారీ సార్, ఇందాక మీరైనా ఫోన్ చేసింది. అవును, మావాడేదో తెలియక వాగేశాడు. ఇంతకి మీరెవరు? విష్ణు గారితో బిజినెస్ పని మీద మాట్లాడడానికి వచ్చాం. బిజినెస్? అవును అప్పు, వాళ్ళు బిజినెస్ అసోసియేట్స్. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఇంటికి రమ్మన్నాను. నువ్వు బిజినెస్ స్టాక్స్ ఇంటి దగ్గర చేస్తున్నావా? ఇట్స్ సర్ప్రైజింగ్. ఒక్కోసారి తప్పదురా. విష్ణు గారు, ఇంతకీ వీరెవరో మాకు పరిచయం చేయలేదు. అప్పు అని నా బెస్ట్ ఫ్రెండ్. అరే అప్పు, పదరా, మనం వాళ్ళ పక్క వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. విష్ణు గారు, మన టాక్స్ త్వరగా ముగిద్దాం. ఎవడ్రా వాడు? పోలీస్, పోలీస్. ఏం లేదు, నువ్వు డెలివరీ చేయమని మెటీరియల్ సేఫ్ గా ఇచ్చేసాను. ఏం లేదు, నీకు రిసీట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను రా. నాకెవడు ఎందుకు రా, నీ దగ్గర ఉండి
రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు దాన్ని ఫైల్ చేసి పెట్టు అన్నట్టు మెటీరియల్ గురించి ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి నాకు ఇన్ఫార్మ్ చేస్తుండు. అలాగే సరే, నువ్వే మరీ కాకు, ఐల్ టేక్ కేర్, వస్తాను. ఓకే, టెన్షన్ ఏం లేదుగా విష్ణు. పర్వాలేదు అనుకో, మేనేజ్ చేసుకోగలిగి స్టే చేయి, మెటీరియల్ మాత్రం జాగ్రత్త. సరే, నేను వస్తానే. బాయ్. కస్తూరి, ఏడుస్తున్నావా? వద్దని చెప్పలేదు, తిను. వద్దు శాంతి, ఆకలిగా లేదు. బాధపడే సమయంలో ఆకలి చచ్చిపోవటం, నిద్ర పట్టకపోవటం అందరి విషయంలోనూ మామూలే. కానీ మనం ఏడుస్తూ తిండి మానేసినంత మాత్రాన సమస్యలు తీరిపోతాయా? ప్లీజ్, నీకోసం కాదు, నా కోసం తిను ప్లీజ్. శాంతి, నేనంటే మీకు సరికి ఎందుకింత అభిమానం? నాన్న తన దారిన తను పోయేటప్పుడు నా కోసం క్షణం ఆలోచించలేదు. అమ్మ తన సుఖం తను చూసుకుంటున్నప్పుడు నా కోసం క్షణం ఆగలేదు. భర్త నా వల్ల తనకు వచ్చే లాభాలే తప్ప నన్ను ప్రేమించలేదు. నా వాళ్ళంతా కాదనుకున్న నా కోసం మీకెందుకింత ఆరాటం? నీ ప్రశ్నలన్నిటికీ ఒకటే జవాబు కస్తూరి. సాటి మనుషులం కాబట్టి, మాకు మనసుంది కాబట్టి, రక్త సంబంధాల్లో స్వచ్ఛత ఉండకపోవచ్చు, అనుబంధాల్లో నిజాయితీ లోపించవచ్చు, కానీ మంచితనం అది యూనివర్సల్ రిలేషన్షిప్ కస్తూరి. ఆ అనుబంధానికి లొంగిన మనుషులు, సాటి మనుషులు బాధపడుతుంటే చూస్తూ ఉండలేరు. ప్లీజ్. ప్లీజ్. విష్ణుతో మాట్లాడారా? ఫోన్లో కుదరలేదు శాంతి, ఇంటికి వెళ్ళాను. మనం ఎక్స్పెక్ట్ చేసిన డేంజర్ రానే వచ్చింది. విష్ణు ఇంటి మీద పోలీస్ నిఘా మొదలైంది.